హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ వన్న, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. డబ్బులు కావాలంటే సినిమాలు చేయాలి, కానీ సినిమాల కంటే రాజకీయాలు ముఖ్యం అంటారు పవన్. గ్యాప్ దొరికినప్పుడే సినిమా షూటింగ్ చేస్తూ అందులో వచ్చిన డబ్బులతో ప్రజాసేవకు ఉపయోగించడం పరిపాటి అయిపోయింది. అయితే రాజకీయాలతో బిజీగా ఉన్న జనసేన అధినేతకు ఇప్పటికే రెండు సినిమాలు అలా పక్కన పడి ఉన్నాయి. అందులో ఒకటి హరిహర వీరమల్లు, పవన్ కోసం సినిమా మొదలుపెట్టిన దర్శకుడు క్రిష్, పాపం అలా సైలెంట్గా ఉండిపోయారు. మరొక మూవీ భవధీయుడు, భగత్ సింగ్ ఇంకా బిగిన్ కూడా కాలేదు. కానీ ప్రస్తుతం ఆ డైరెక్టర్ కూడా అలా ముందుకు వెళ్ళలేక, వెనక్కి పోలేక, ఎటు తేల్చుకోలేక ఉన్నారు. ఇవి ఇలా ఉండగా ఉన్న రెండు సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటే ప్రస్తుతం మరో రీమేక్ పచ్చజెండా ఊపేశారు. అంతేకాదు సాయి ధరం తేజ్ను ఎటు వెళ్ళడానికి వీల్లేదు అంటూ మేనమామ హోదాలో హుకుం జారీ చేశారట. జూలై 10 నుంచి డేట్లు ఉంటాయి అని అనుకున్నారట. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం, చాతుర్మాస దీక్ష, గుళ్ళు గోపురాలు ఇవన్నీ సినిమా డేట్స్తో పాటు సినిమాలు ఎప్పుడు పట్టాలు ఎక్కుతాయో అని నిర్మాతలు ఆందోళనతో ఉన్నారట. దీంతో తాజాగా అనుకున్న సినిమా కూడా అలా వెయిటింగ్లోనే ఉంది. పాపం ఈ సినిమా డైరెక్ట్ చేయాలని నటుడు సముద్రకని నటుడుగా బోలెడు సినిమాలు చేయాల్సినవి సైతం క్యాన్సిల్ చేసుకున్నారట. దానివల్ల చాలా ఆదాయం కూడా పోయిందట. అయితే జనం గురించి అంతలా ఆలోచించే పవన్ కళ్యాణ్ తనను నమ్మి కోట్లు డబ్బులు పెట్టినా కోట్ల ఆదాయం వదులుకుంటున్న వారి గురించి ఎందుకు ఆలోచించరు అని బయటికి మాట్లాడలేక లోపల అనుకోలేక గుసగుసలు వినిపిస్తున్నాయట. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గ్రీన్ మెట్రోస్ హరితవనం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.